హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ స్టీమ్ ఐరన్ బాక్స్. చూడండి, సిల్వర్ స్టార్ స్టీమ్ ఐరన్ బాక్స్. ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఐరన్ చేయాలి, ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు, అసలు ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలి అనేది, అసలు ఎంత పడింది మీకు రేటు అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా జాగ్రత్తగా చూడండి ఎండ దాకా. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది, మీరే ముందుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే అసలు అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా అసలు స్టీమ్ ఐరన్ బాక్స్ ఎలా ఉందనేది చూడండి. 800 వాట్స్ అనమాట. వాట్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే టైలరింగ్ కదా మనకి, కొద్దిగా రెగ్యులర్గా అయితే మనకి వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాట్సే తీసుకున్నాను నేను. 1200 వాట్స్, 1300 వాట్స్, 1400 వాట్స్ అలా ఉంటా ఉంటాయి. నేనైతే 1800 వాట్స్ అయితే తీసుకున్నాను. ఇది ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి మొత్తం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం, ఏ విధంగా చేద్దామని చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఇది మోడల్ నెంబరు 800 వాట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి దీని మీద చూసారు కదా, ఇది అనమాట బాక్స్ అయితే మనం లోపల ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి, మనం ఏ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి, చూస్తే మీకు అవగాహన వచ్చింది. ఓకేనా, ఇప్పుడు తీద్దాం. నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇది కింద బాటమ్ ప్లేట్ ఇచ్చాడు. ఈ విధంగా పక్కన పెడదాం. ఇదేమో ప్లేటు మనకి ఐరన్ బాక్స్ పెట్టుకుంటాకి. ఇలాగా ప్లేట్ కూడా బాగుంది, పర్లేదు. ఇది కూడా పక్కన పెడదాం. ఇది వాటర్ ట్యాంక్ టిన్ అనమాట, మనకు వాటర్ పోసుకుంటాకి ఇలా ఇచ్చాడు. ఇది కూడా పక్కన పెడదాం. ఇది ఐరన్ బాక్స్, పర్లేదు, హెవీగానే ఉంది. ఇంకేమో ఇచ్చాడు, ఇంకేం లేవు, ఇంతేగా పక్కన పెట్టేద్దాం. ఇక బాక్స్ పని అయిపోయింది మనకి, ఐరన్ బాక్స్ చూద్దాం. పక్కన పెడదాం తర్వాత దీంట్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. మొత్తం మూత పైపు, వాటర్ పైపు, స్ప్రింగు, ఈ కనెక్టర్స్ అంటే అంటే ఈ లాకులు అనమాట. లింక్ అంటే వైర్లకి, మన పైపింగ్కి వైర్కి రెండు నేను పెట్టుకుంటాకి పిన్స్ అనమాట. అవి ఈ పక్కన పెడదాం. ఇది మనకు టిన్ పెట్టుకుంటాకి హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ ఇట్లా బెజ్జలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి, హోల్స్లో ఇలా పెట్టేసేయండి. అంతే, ఫిట్ అయిపోయింది. ఇదైతే మనకు వాటర్ పోసుకుంటాకి ముందుగానే బిగించి పెట్టేశారు, మరొక దీంట్లోంచి వాటర్ వచ్చింది అనమాట మనకి. ఇది ఆన్ అండ్ ఆఫ్, ఆఫ్ చేసుకుంటాక ఆన్ చేసుకుంటాక ఇక్కడ బిగుచ్చుకుంటాక అనమాట. ఇది పక్కన పెడదాం టిన్ కూడా. ఈ పైప్ అయితే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఒక కనెక్టర్ కూడా ఉంది, చూసారు కదా, ఈ విధంగా ఇచ్చారు. ఇలా మనం పైప్ కావాలంటే ఎంత కావాలంటే అంత జాయింట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు పైప్ చూసారు కదా, ఒక మీటర్ పావు అంత ఇచ్చాడు అంతే. ఈ ఒక మీటర్ పావును ఇది ఒక 30-40 పాయింట్ల దాకా, 30 పాయింట్ల దాకా ఉంటుందేమో. మొత్తం కలిపి మనకి 1.5 మీటర్ల ఉంటుంది అంతే. ఎంత తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది అనమాట. తిండి మనం పైకి పెడితే మనకి తొందరగా చాలకపోవచ్చు. ఐరన్ బాక్స్తో పెట్టి రావాలి, వస్తూ ఉండాలి కాబట్టి. ఇది నేనైతే కొద్దిగా పెద్ద పైప్ అయితే తెచ్చాను నేను, తర్వాత బిగించేటప్పుడు ఏ విధంగా బిగించాలని చెప్తాను. పక్కన ఇది కూడా పక్కన పెడదాం. పైప్ కూడా చూడండి, ఇచ్చాడు స్ప్రింగు, దీంట్లో ఏమో స్టీల్ పిన్ ఒకటి ఇచ్చాడు. ఇది స్ప్రింగ్, చిన్న స్ప్రింగ్ ఒకటి ఇచ్చాడు. ఈ రెండు పక్కన పెడతాను. ఈ పిన్ అయితే మనకి ఎప్పుడన్నా హోల్స్లో ఏమన్నా ఇబ్బంది అయితే ఇలాగా ఉన్నాయంటే ఇలాగా అంటే ఏమన్నా మూసుకుపోతే సరి చేసుకుంటాం అనమాట పిన్ ఇది. ఓకేనా, ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇవి కూడా ఉంది కొద్ది బాక్సు, బాగుంది. ఇవి అయితే ఈ విధంగా మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫిట్ చేసుకుంటే అరేంజ్ చేసుకుంటాకి ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. ఇది
ఇది లేకుండా కానీ చేసుకోవచ్చు మనం. ఇలా ఇచ్చాడు బాక్స్, వైర్ కూడా పర్లేదు, బాగానుంది. ఇప్పుడు నేనైతే మనకు సేమ్ ఇదే దొరకమంటే పైప్ దొరకదు కాబట్టి నేను ఇలాంటి పైపు 1 మీటర్ నేను తెచ్చాను విడిగా, ఎందుకంటే నాకు ఇది చిన్నగా ఇచ్చాడు. టిన్ అయితే మనం పక్కన పైన పెట్టాలి కాబట్టి కొంచెం ఇది చాలదు కాబట్టి దీన్ని పెట్టేద్దాం. చూసారా టైట్గా ఉంది, కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. చూసారా పెట్టేశాను, చూడండి బాగా టైట్గా ఉంది. ఇంకైతే ఎదరగతే వెళ్తలేదు. మనకి ఇక్కడ రింగులు ఇచ్చాడు ఫిట్నెస్ కోసం, మనకి ఇచ్చేసాడు, బాగానుంది, పర్లేదు. ఇప్పుడైతే ఫిట్ చేసుకుందాం మనం. ఇలా ఇలా పెట్టేసండి స్ప్రింగ్, ఇలా పెట్టిన తర్వాత స్ప్రింగ్ ఇలా పెట్టేసింది దీనికి. కొంచెం టైట్గా ఉంది, చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇలా నేను ఏదైతే పెట్టినాను చూడండి, ఇలాగా టైట్గా చేస్తే ఏంటంటే మనకి స్ప్రింగ్ అనేది అంటే పైప్ అనేది మనకి ఇరగకుండా ఇప్పుడు నా డ్యామేజ్ అవ్వకుండా ఉండదు అనమాట. ఇలా పెడితే ఓకేనా, చూసారా విధంగా ఇచ్చేసాను. టైట్గా అయితే కింద దాకా ఇలా ఇచ్చేసాను, చూసారు కదా. ఇది ఈ స్ప్రింగ్ అనేది ఇలా కింద పెట్టేసాను ఇలాగ. చూసారు కదా స్ప్రింగ్ కూడా నేను తిప్పేశాను, టైట్గా తిప్పండి ఎందుకంటే బయటకు రాకుండా ఇక చూడండి. ఇంకా డబ్బాకి ఇది కూడా చూసారా, డబ్బాకి అయితే నేను ఈ పైప్ అనేది ఇలా పెట్టేస్తాను. ఇది కూడా టైట్గానే ఉంది, టైట్గా ఉండాలి ఎందుకంటే వాటర్ అనేది బయటకు లీక్ అవ్వకూడదు అన్నమాట. నేనైతే క్లాత్ పెట్టి చూసారా ఈ విధంగా పైప్ అని కూడా నేను ఇచ్చేసాను, చూసారు కదా. ఇలాగా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది పైపు. నేను ఇడిగా తెచ్చాను, సెట్ అయితేలేదని కొంచెం భయం వేసింది, అయితే సెట్ అయిపోయింది. ఇలా పైప్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనకే కొద్ది డబ్బా అనేది కొద్ది పైన పెట్టుకోవచ్చు చూడండి. ఇప్పుడు కలిపి ఇప్పుడు ఈ పైపు ఇది కలిపి ఇలాగ మనకే లాకులు ఇచ్చాడనమాట చూడండి, ఇలాగ ఇచ్చాడు. ఇవి పెట్టేసుకోండి. కొడితే నాకు 3600 అయితే చూపించింది ఆన్లైన్లో, ఓకేనా. ఇప్పుడైతే మనం అయిపోయింది అన్బాక్సింగ్ అనేది అయిపోయింది. పెట్టు కూడా చాలా బాగుంది, చూసారు కదా. మనం రేట్ అయితే 3600 అని చెప్పి ఆన్లైన్లో ఉంది, నేనైతే మార్కెట్లో కొన్నాను. మాది విజయవాడ దగ్గర అనమాట, గన్నవరం దగ్గర మా అడ్రస్. నేను విజయవాడ మార్కెట్లో అయితే తీసుకున్నాను. నేను విజయవాడ మార్కెట్లో అయితే నాకు 3200కి వచ్చింది ఐరన్ బాక్స్ అనేది. ఐరన్ బాక్స్ 3200కి వచ్చింది అనమాట నాకు. నాకైతే బాగా నచ్చింది ఐరన్ బాక్స్ కూడా. ఇప్పుడు అసలు ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం, ఏ విధంగా చేయాలనేది కూడా. ఇప్పుడైతే మనం ఎంత ఇచ్చేసాం, ఇప్పుడు వాటర్ ఏ వాటర్ పోసుకోవాలి అనేది కూడా చెప్తాను మీకు నేను. ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఫిల్టర్ వాటరే పోయాలి చూడండి, ఎందుకంటే మనకి నలకలు ఏమైనా పడితే ఇబ్బంది అయింది. దాని గురించి ప్యూరిఫై అయిన వాటర్ మాత్రం పోసుకోండి, ఫిల్టర్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇంట్లో మనం వాడుతూ ఉంటాము తాగే నీళ్ళు, ఆ నీళ్ళు పోసుకుని నేను ఇంటికాడ నుంచి బాటిల్స్ తెచ్చాను. ఈ బాటిల్ ఇప్పుడు పోద్దాం. ఇదేంటంటే ఆగట్లేదు, వైర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆగట్లేదు. ఈ సైడ్కి పెట్టి పెడతాను నేను, ఇలా పెట్టుకున్నాను చూడండి. వాటర్ అనేది చూడండి, ఇది ఫిల్టర్ వాటర్. మామూలుగా మనం వాటర్ ప్లాంట్ దగ్గర తెచ్చిన మనం తాగే నీళ్ళు లేదని పోసుకోండి, ఎందుకంటే నల్లలు పడితే మాత్రం ఇబ్బంది అయింది. 1 లీటర్ పోసాను, అంటే లీటర్ బాటిల్ అనమాట ఇది. అంటే మ్యాక్సిమం మీకు ఎంతకాలం అది పోసుకోండి. నేనైతే 2 లీటర్లు పోస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత కాలం అంటే పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది అవసరం లేదు చూడండి, ఇప్పుడైతే పోసాను నేను. పోసే డబ్బా అయితే పెట్టేస్తున్నాను. మిగతా వాటర్ పోసాం మనం, ఇంత 2 లీటర్ వాటర్ పోసాం. మ్యాక్సిమం దీంట్లో 4 లీటర్ల దాకా పడుతుంది అనుకుంటా. 2 లీటర్లు పోసాను, సగం కూడా రాలేదు. ఇప్పుడు వాటర్ అనేది ఇలా వదలండి. అలా వాటర్ వదిలేసిన తర్వాత మొత్తం పైప్ నిండా వాటర్ వచ్చిన తర్వాత పైన పెట్టేసుకున్నాను నేను చూడండి, ఎంత
అంటే వాయిస్ అయితే కట్ అయిపోయింది. దాని గురించి అయితే మీకు విడిగా నేను చెప్తున్నాను. స్టీమ్ ఎలా వస్తుందో చూసారు కదా, అలా నొక్కి మీటితే హీట్ ఎక్కిన తర్వాత అలాగా వాటర్ అనేది స్టీమ్ లాగా అలా వస్తూ ఉంటుంది వాటరు. చాలా బాగుంది అనమాట, నాకైతే ఐరన్ బాక్స్ బాగా నచ్చింది. చూడండి ఆ విధంగా స్టీమ్ అంటే నొక్కి అట్లా చేసుకుంటే ఏమిటంటే అసలు చాలా ముడతలు, ఎంత ముడతలు ఉన్నా సరే ఊరిని వెళ్ళిపోతాయి అనమాట. నాకు హెవీ ఇస్త్రీ బాక్స్తో చేస్తే ఎలా వస్తుందో దానికన్నా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మీకు నెక్స్ట్ ఇస్త్రీ బాక్స్ కూడా నేను ఏది వాడుతున్నాను, ఇంతకుముందు ఐరన్ బాక్స్ అది కూడా చూపిస్తాను మీకు నేను. చూడండి నేనైతే ఫిట్ చేసాను మొత్తం, అంటే నేను వీడియో నేను ఒక్కడే చేసుకుంటాను కాబట్టి మీకు మొత్తం చూపిస్తాను కుదరతలేదు. చూడండి వాటర్ అనేది ఎలా వస్తుందో అలా వస్తాయి అనమాట. మనం నొక్కి పెట్టి చేసుకుంటామంటే మీకు చాలా ఈజీగా అయిపోద్ది. ఓకేనా, ఆఫ్ ఇది ఆన్ ఆఫ్ అంటే మనం ఎంతకాలం అంటే హీట్ అంత దాన్ని పెట్టి పెట్టుకుంటాం కోసం 1, 2, 3, 5 దాకా ఇచ్చారు. ఎక్కువ కాటన్ అయితే మాత్రం 5, 4 దాకా పెట్టుకోవచ్చు. చూసారా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా బాగుంది పెట్టయితే. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత కొట్టుకుంటామంటే వాటర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది పెట్టయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటాను, ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. మీకు చూపిస్తాం కోసం అయితే నేను పెట్టి పెట్టాను, చూపించాను కదా బాగుంది పెట్టయితే, నాకు నచ్చింది. నెక్స్ట్ ఒక 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అసలు ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీకు వివరంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. బాగా అసలు ఇది వాడిన తర్వాత ఇది తేలిగ్గు ఉంది నాకు. ఇదైతే ఏంటంటే మనకి ఇదైతే మ్యాక్సిమం సుమారుగా 3 కేజీలు ఉంటుందేమో. ఇది వచ్చి మనకి 5.5 కేజీలు 6 కేజీలు దాకా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫ్యాంట్లు అవి చేసుకుంటానికి దీనికి వాటర్ ఏమి ఉండదు. ఇక మనం స్ప్రే చేసుకుంటాం వాటర్ కావాలంటే ఇది పెట్టి మనకి బాగా హెవీగా ఉంటుంది అనమాట బాక్స్. ఫ్యాంట్లు మనకి ఏ చేసుకున్నా బాగా స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట, బాగా స్మూత్గా వచ్చింది. తర్వాత చూద్దామని కూడా ఇది కూడా నేను తీసుకున్నాను, నాకు ఇది కూడా నచ్చింది. చూద్దాం ఒక 10 రోజులు వాడిన తర్వాత చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్తాం ఇక. ఓకేనా.